నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కారెవరు అత్యాచారానికి అనర్హులు అన్నట్టు తయారైంది మన నేటి సమాజం. అమ్మాయి అయితే చాలు, అది పసికంద పండు ముసల అన్న తేడాలు కూడా ఉండట్లేదు. ఒక ఆడపిల్లకి తన తండ్రి దగ్గరే సేఫ్టీ లేకుండా పోయింది. ఇక అన్న, బాబాయ్, పెదనాన్న, మామయ్య, తాతయ్య ఇలాంటి వాయి వరుసలు ఏమీ లేకుండా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది. ఇక బయటకు వెళ్తే స్కూల్కి తీసుకెళ్లే వ్యాన్ డ్రైవరు, పాఠాలు చెప్పే టీచరు, తోటి విద్యార్థి ప్రేమించాలని చెప్పి వెంటపడి వేధించి ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్న కొంతమంది యువకులు, ఇలా జరుగుతుంది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళితే పట్టించుకోకపోగా మళ్ళీ వాళ్ళు కూడా ఇలాంటి అఘాయిత్యాలే చేస్తున్న కొంతమంది ఆఫీసర్స్. కొన్ని హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, హాస్పిటల్ స్టాఫ్ కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నారు. అంతెందుకు? ముక్కు ముఖం తెలియని వాడు కూడా రోడ్డు మీద ఒక అమ్మాయిని చూస్తే అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు, అత్యాచారం చేస్తున్నాడు. ఆఖరికి ఒక ఆడపిల్ల దగ్గర ఇంకొక ఆడపిల్లకే సేఫ్టీ లేదు. మరి ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను, ఆడపిల్లకి రక్షణ ఏది? ఒక అమ్మాయికి రక్షణ ఇంట్లో లేదు, బయట లేదు, మరి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మన భారతదేశం మొత్తంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతసేపటికి ఎన్ని రేపులు జరుగుతున్నాయో ఒక కంప్లీట్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దామా? చూసారా, ఇది మన భారతదేశం మ్యాప్. జనరల్గా ఇలాంటి మ్యాప్లు ఎందుకు చూస్తామంటే చిన్నపిల్లలకి మన మ్యాప్లో ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఇలాంటి మ్యాప్స్ యూజ్ చేస్తాం. కానీ మన దుస్థితి ఎక్కడికి వచ్చిందో చూసారా? ఏ రాష్ట్రాల్లో ఎంతెంతసేపటికి ఎన్ని రేపులు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ మ్యాప్ని యూజ్ చేయాల్సిన పరిస్థితి మనకి ఏర్పడింది. అండ్ ఈ అనాలిసిస్ మొత్తం కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన అనాలిసిస్ అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. సో మన భారతదేశంలో తలభాగమైనటువంటి లడాక్ని చూసుకుంటే ప్రతి 73 రోజులకి ఒక అత్యాచారం జరుగుతుంది. చూసుకుంటే అన్నిటితో పోల్చుకుంటే ఇది జస్ట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ దాని కింద వెంటనే ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్, దీంట్లో చూసుకుంటే ప్రతి 1 day 6 hours అక్కడ ఒక అత్యాచారం జరుగుతుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ప్రతి ఒక్క రోజుకి అక్కడ ఒక రేప్ జరుగుతుంది. అలాగే పంజాబ్ 16:56, ఉత్తరాఖండ్లో 10:06, అలాగే హర్యానా 4:54. అండ్ అలాగే ఢిల్లీ, మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా ఒక అమ్మాయి అట్లీస్ట్ ఒక 24 hours కూడా సేఫ్గా ఉండలేని పరిస్థితి. అండ్ అలాగే ఉత్తరప్రదేశ్ ప్రతి 2:22 అక్కడ ఒక అఘాయిత్యం జరుగుతుంది. రాజస్థాన్ అనగానే మనకి రాజస్థాన్ అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ కదా అని గుర్తొస్తుంది. మరి ఈ అనాలిసిస్ చూశాక రాజస్థాన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అక్కడికి వెళ్ళిన ఏ ఆడపిల్లైనా మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అని గుండెలు చేతిలో పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ అనాలిసిస్ చూశాక ఏర్పడుతుంది. అండ్ అలాగే పైన చండీగర్ ఉంది. చండీగర్లో 4 రోజులకు ఒకసారి రేప్ జరుగుతుందంట. అంటే జమ్మూ కాశ్మీర్ కంటే కొంచెం బెటర్ కదా. లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగర్ ఇవన్నీ కూడా మన ఆర్మీ కంట్రోల్లో ఉంటాయని మనం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి ప్రాంతాల్లో ఉన్న మహిళలకే రక్షణ లేదు. మరి అలాంటిది రాజస్థాన్లో ఉన్నటువంటి మహిళలకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక మనం చూసుకున్నట్లయితే గుజరాత్లో ప్రతి 14:21 ఒక అత్యాచారం జరుగుతుంది. ఇక మధ్యప్రదేశ్ చూసుకుంటే 2:53 ఒకటి, మహారాష్ట్రలో 3:01 ఒకటి, జార్ఖండ్లో 6:45 ఒకటి, బీహార్లో 9:57 ఒకటి, ఛత్తీస్గఢ్లో 7:02, ఒడిశాలో 5:59. ఇక మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణలో ప్రతి 10:45 ఒక రేప్ జరుగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి 14:06 ఒక అఘాయిత్యం జరుగుతుంది. కర్ణాటకలో ప్రతి 14:43 ఒకటి జరుగుతుంది. పాండిచేరిలో 40:13 ఒక అత్యాచారం జరుగుతుంది. కేరళలో 10:45 ఒక అత్యాచారం జరుగుతుంది. తమిళనాడులో 20:48 ఒక రేప్ జరుగుతుంది. అంటే అది ఎంత పెద్ద స్టేట్ అయినా, ఎంత చిన్న స్టేట్ అయినా అఘాయిత్యం, అత్యాచారం మాత్రం కామన్. ఇంకా గోవాలో ప్రతి 5 రోజులకు ఒకసారి ఒక రేప్ జరుగుతుంది. కానీ మనం గోవా అనగానే లైఫ్లో ఒక్కసారైనా గోవాకి వెళ్ళాలిరా అని అనుకుంటూ ఉంటాం. ప్రపంచ దేశాల నుంచి గోవాకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి గోవాలో కూడా ప్రతి 5 రోజులకు ఒకసారి ఒక రేప్ జరుగుతుంది. సో వీటన్నిటి తర్వాత మనం ఒకసారి నార్త్ ఈస్ట్ సైడ్ చూసుకుందాం. జార్ఖండ్లో
ప్రతి 6:45 అక్కడ ఒక అఘాయిత్యం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో 7:53 ఒక రేప్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక డాక్టర్ ఇష్యూ ఎంత హైలైట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఆమెని ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా ఆమెను హత్య చేశారో అందరికీ తెలుసు. అది జరిగింది వెస్ట్ బెంగాల్లోనే. అండ్ ఈ వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ తర్వాత నేరం చేసిన ప్రతి ఒక్క దుర్మార్గుడిని పోలీసులు వెంటపడి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ వెస్ట్ బెంగాల్లో ప్రతి 7:53 ఒక అఘాయిత్యం జరుగుతుంది. అన్ని అఘాయిత్యాలలో బయటకు వచ్చింది ఈ డాక్టర్ కేస్. అండ్ అలాగే ఇక్కడ మనం మేఘాలయ చూసుకుంటే 4:21 అక్కడ ఒక అఘాయిత్యం జరుగుతుంది. త్రిపురలో చూసుకుంటే 5:21 ఒక అక్కడ రేప్ జరుగుతుంది. అస్సాంలో 7:52 మిజోరంలో 26:01 అండ్ అలాగే నాగాలాండ్లో 52:03 ఒకటి, మణిపూర్లో 8:16 ఇక మనం కింద భాగంలోకి వెళ్తే లక్షద్వీప్ ప్రతి 91:06 ఒక రేప్ జరుగుతుంది. లక్షద్వీప్, పాండుచేరి, లడక్, నాగాలాండ్, ఇందులో ఉన్నటువంటి ఆడపిల్లలు కొంతైనా లక్కీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 50 రోజులు, మినిమం ఒక 50 రోజులైనా ఆడపిల్లలు అక్కడ సేఫ్గా తిరుగుతున్నారు, తిరగగలుగుతున్నారు. యాక్చువల్గా అవి కాకుండా మిగతా స్టేట్స్ చూసుకుంటే చూసారా, అన్ని రాష్ట్రాల కంటే డేంజర్ జోన్లో ఉంది రాజస్థాన్లో ఉన్నటువంటి అమ్మాయిలు. అండ్ తర్వాత మన భారతదేశ క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ, అండ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా భయపడుతూ బతకాల్సిన, తిరగాల్సిన పరిస్థితులు ఇవి. ఈ అనాలిసిస్ అంతా కొంతవరకు బయటకు వచ్చినటువంటి కేసుల మీద చేసింది. మరి బయటికి రాని కేసులు వాటి సంగతి ఏంటి? ఇంట్లో జరిగి లేకపోతే ఒక కమ్యూనిటీలో జరిగి అక్కడికక్కడ ఆగిపోయి మనస్తాపంతో బతుకుతున్న ఇంకొంతమంది అమ్మాయిల పరిస్థితి ఏంటి? మొత్తం ఓవరాల్ ఇండియాలో ప్రతి 16 ఒకసారి ఒక రేప్ జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఒక అమ్మాయికి రక్షణ ఎక్కడిది? అలాగే ఒక సర్వే ప్రకారం ఇండియాలో ప్రతిరోజు 48 రేపులు జరుగుతున్నాయంట. మరి ఆ రేపులన్నీ, అట్లీస్ట్ ఆ రేపులన్నీ ఎఫ్ఐఆర్ దాకా వస్తున్నాయా, పోలీసుల దాకా వెళ్తున్నాయా? పోలీసులు దాని గురించి ఏమన్నా కొంచెమన్నా కేర్ తీసుకుంటున్నారా? పోనీ ఎఫ్ఐఆర్ తీసుకున్నా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు ఆ అమ్మాయి ఇంతకీ బ్రతుకుందా, లేకపోతే బతుకున్నా జీవచ్చవంలా అట్లా పడుందా? అసలు ఇవన్నీ ఎవరికి ఏమీ తెలీదు. ఇంకా బయటికి రాని కోణాలు ఎన్నో ఉన్నాయి, బయటికి రాని కథలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివన్నీ అరికట్టాలి అని అంటే గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే ఒక సమాజంగా మన నుండి కానీ ఎలాంటి మార్పులు రావాలి? మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.